మీరు ఒక్కరే వెనక్కి రావాలి, మీరు ఒక్కరే అటా ఉండేది. నువ్వు అడుగు అడుగు అన్నా, మీరు వాడితే వాళ్ళు శోభాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ ప్రజవాన్ భవతి, అలవాపోయిన మత్స్యకారులందరూ వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి, కులవృత్తులను ప్రోత్సహించడానికి, మీకు అందరికీ తెలుసు 2014 రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మరి అద్భుతంగా ఫ్రీగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం, మరి దాంతోపాటు రొయ్యల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయడం, ఇవే కాకుండా మనకు జాలర్లు కానీ జాకెట్స్ కానీ 4-వీలర్ కానీ 2-వీలర్ ఇవి కూడా మరి పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమానికి గౌరవ ఆర్థిక మంత్రి గారు హరిశ్రవణ గారి నాయకత్వంలో మరి ఇక్కడ రంగనాథ సాగర్ కానీ కోమటి చెరువులో ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్ర కార్యక్రమం కింద స్వీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి మత్స్యకారులందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి, దీని మీద ఆధారపడేటువంటి ఇతర కులాల వాళ్ళు కూడా మరి వారి యొక్క జీవన ప్రమాణాలు పెరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. ఈరోజు మరి అనిసన్న ఇంతకుముందే అడిగిన అక్కడ ఈ చేపలు రొయ్యలు ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి అన్న, ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే క్వాలిటీ ఉంటుందన్న, దీనికి మరి ప్రభుత్వ పరంగా కూడా ప్రతి చెరువు దగ్గర చేపలేసే దగ్గర మరి వీడియో కెమెరా కానీ దాంతోపాటు ఫోటోగ్రఫీ కానీ కౌంటింగ్ విషయంలో క్వాలిటీ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, దగ్గర దగ్గర ఈ సంవత్సరం మరి 93 కోట్ల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ వారి కుటుంబాలు కూడా
సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మరి కార్యక్రమాన్ని ఇక్కడ స్వీకారం చూడుతున్నాం కాబట్టి ఇప్పుడు గౌరవ ఆర్థిక మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. వర్చువల్ మీటింగ్ మన కొమట్ చెరువు దగ్గర పెట్టినాము. మీరందరూ మా అక్కా జిల్లాలో వచ్చి కూర్చున్నారని రెండు నిమిషాలు మీతో మాట్లాడాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ఇవాళ మన సిద్దిపేటలో ప్రారంభించడం అనేటువంటిది మనందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దాదాపు 4,87,00,000 రూపాయలతో మన సిద్దిపేట జిల్లాలో అన్ని చెరువుల్లో, ప్రాజెక్టులలో, చెక్ డ్యాంలలో మరి చేప పిల్లల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. 4,87,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 4,19,00,000 చేప పిల్లలను, రొయ్య పిల్లలను ఉచితంగా మత్స్యకారులందరికీ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఒకప్పుడు త్రాగడానికే నీళ్లు లేని ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఎటు చూసినా నిండైనటువంటి చెరువులు, మత్తళ్ళు దుంకుతున్నటువంటి చెక్ డ్యాంలతో ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. అన్ని పొలాలు కూడా ఎక్కడ చూసినా పచ్చటి పొలాలతో కలకలలాడుతుంది ఇవాళ ఈ ప్రాంతం. అంటే ఇది నిజంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి, వారి పట్టుదలతో ఇది సాధ్యమైంది. ఒకనాడు రైతుకు, మత్స్యకారుడికి కూడా ఉపాధి లేకుండా పోయినటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ధాన్యపు రాసుల భాండాగారంగా మారింది ఈ ప్రాంతం. కుప్పలు కుప్పలుగా ఎటు చూసినా ధాన్యపు సిరులే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడ చూసినా చేప పిల్లలు, రొయ్య పిల్లలు అద్భుతంగా అందుబాటులోకి వచ్చినాయి. అంటే ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒకవైపు ఆదాయం అవుతుంది, ఇంకొక వైపు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మత్స్యకారుల ఆదాయంలో చాలా వృద్ధి వచ్చింది, మరి ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడతాం. ప్రజలకు కూడా మరి చేపలు, రొయ్యలు అందుబాటులోకి వచ్చినాయి. తక్కువ ధరకు స్థానికంగా ఎక్కడికక్కడ దొరుకుతున్నాయి. ఒకప్పుడు చేపలంటే కోస్తా ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం నుంచి చేపలు తెలంగాణకు రావాలి, అక్కడి నుంచి లారీలు వస్తాయని మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణ రొయ్యలకు, తెలంగాణ చేపలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే మన గోదావరి నీరు, కృష్ణానది నీళ్లతో ఉత్పత్తి అవుతున్నటువంటి చేపలు చాలా రుచికరంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయని ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి ఉత్పత్తి అయ్యే చేపలకు చాలా డిమాండ్ పెరుగుతా ఉంది. ఇవాళ మన చేపలు మొత్తం ఉత్తర భారతదేశం వరకు మన చేపలు ఈరోజు పంపుతా ఉన్నాం. విదేశాలకు కూడా ఇవాళ మన తెలంగాణ ప్రాంతం నుంచి చేపలు ఎగుమతి జరిగే స్థితికి ఇవాళ తెలంగాణ చేరుకున్నాం. 7 ఏళ్ల కింద మనం దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇవాళ ఎగుమతి చేసే దశకు ఇవాళ తెలంగాణ చేరుకున్నదంటే దానికి మన ముఖ్యమంత్రి గారు, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కృషి ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు మనం